మాట్లాడండి. హలో అండి, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను ఈరోజు ఇక్కడ ఇలా నుంచుని మాట్లాడుతున్నానంటే తన కారణం దిల్ రాజు గారండి. ఎక్కడో ఒక టీవీ షోలో డ్యాన్స్ చేస్తుంటే దిల్ రాజు గారు చూసి ఈ అబ్బాయికి నేను మూవీలో కొరియోగ్రఫీ ఛాన్స్ ఇస్తానన్నారు. ఆయన చెప్పినట్లే నిలబెట్టుకుని నాకు కొరియోగ్రాఫర్ ఛాన్స్ ఇచ్చారు. సో అలా చేసుకుంటూ వచ్చాను. ఒక్క నిమిషం, నేను ఎన్ని షోల్లో డాన్స్ చేస్తుంటాను దిల్ రాజు గారు, ఒక్కసారి కూడా మీరు చూడలేదా? ఓకే, సరే మాట్లాడు. సో అక్కడి నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. అలా వెళ్తున్న జర్నీకి నాకు సినిమా చూపిస్తా మామ అని ఒక మూవీలో సాంగ్ చేయమని పిలిచారు. సో నేను వెళ్ళి ఒక్క సాంగ్ చేశాను, పిల్లి కల్లా పాప అని. అక్కడి నుంచి బెక్కం గోపి గారు నాకు పరిచయం అయ్యారు. అక్కడి నుంచి ఆయన చేసే ప్రతి సినిమాలో నన్ను ఛాన్స్ ఇచ్చుకుంటూ వచ్చారు. అదే మూవీలో నరేష్ నాకు ఫ్రెండ్ అయ్యాడు. అప్పటి నుంచి కథలు చెప్తుండేవాడు. బట్ అలా చెప్పుకుంటూ తను ఒకరోజు డైరెక్టర్ అయ్యాడు. అయిన తర్వాత ఒక్క సాంగ్ రెండు సాంగ్లు ఓకే, బట్ నా మీద ఉన్న నమ్మకానికి అన్ని సాంగ్స్ ఇచ్చాడండి. సో ఫస్ట్ టైం అన్ని సాంగ్స్ ఈ మూవీలో చేశాను. అండ్ సెవెన్ డిఫరెంట్ సాంగ్స్ ఉంటాయి. గూగుల్ చూశారు కదా ఎంత బాగుందో. సో మూవీలో సాంగ్స్ అన్నీ బాగుంటాయి. సాంగ్స్ ఎంత బాగున్నాయో మూవీ ఇంకా అదిరిపోద్దండి. సో డెఫినెట్గా మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అండ్ వెయిటింగ్ టు సీ ద రిజల్ట్. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద బెస్ట్ విజయ్ అండ్ గ్యారీ గారు. అండ్ వన్ మోర్ థింగ్, సారీ, అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు విశ్వక్ భాయ్, నివేత, సిమ్రన్, మేఘా. థ్యాంక్ యూ సో మచ్. విశ్వక్ భాయ్, నేను ఏమనుకున్నానో అది డ్యాన్స్ తాన్ని ప్రాపర్గా మీరు ఎగ్జిక్యూట్ చేసి అసలు తనకు పాగలు, నిజంగా పాగలు అయి ఉండాలి. రివర్స్లో హ్యాంగ్ అవ్వడం, అండర్ వాటర్ వెళ్ళి మొత్తం లిప్సింగ్ చేయడం, అదంతా మీరు చేశారు. హ్యాట్స్ ఆఫ్, లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, అందరికీ థ్యాంక్స్ చెప్పారు, కానీ మైక్ ఇచ్చిన నాకు మాత్రం చెప్పలేదు, పర్వాలేదు, ఇట్స్ ఓకే. గ్యారీ గారు, కొంచెం టెన్షన్ మూమెంట్ అండి. ఇలా స్టేజ్కి మాట్లాడమంటే నేను పెద్ద మాట్లాడలేను. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నరేష్ భయ్య, స్క్రిప్ట్ జనరల్గా నేను నరేషన్స్ ఎక్కువ విన్ను, చదువుతానని చెప్తాను. ఫస్ట్ ఆయన కథ ఇచ్చిన తర్వాత మొత్తం స్క్రిప్ట్ అంతా చదివాక ఏంటి మనిషి, ఏం రాశాడు, సంబంధం లేకుండా ఉంది, ఎప్పుడు ఇలాంటి కథ ఎప్పుడు వినలేదు అన్న ఒక కొత్త ఫీలింగ్ వచ్చింది. బట్ రాజుగారు సార్, మీరు ఫస్ట్ సాంగ్ లాంచ్ అయినప్పుడు అన్నారు కదా సార్, బన్నీకి ఆర్య ఎలాగో అలాంటి సినిమా అవుతుందని చెప్పి, యాజ్ ఇట్ ఈస్ షూటింగ్ చేస్తానని సేపు. అంటే ఇనీషియల్గా షూటింగ్ స్టార్ట్ అవ్వక ముందు నాకు చిన్న భయం ఉండేది, ఏం చేస్తారు ఏంటి, ఎలాగైతే అంత ఈజీ క్యారెక్టర్ కాదు ఇది అని చెప్పి. బట్ విశ్వక్ భాయ్, యూ జస్ట్ నెయిల్డ్ ఇట్. ఐ వాజ్ సో హ్యాపీ టు బీ ఆన్ ద పార్ట్ ఆఫ్ ది సెట్స్. సెట్లో ఉండి దగ్గరుండి చూసుకుని ఐ వాజ్ సో హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. అండ్ నరేష్ భయ్య, థ్యాంక్ యూ సో మచ్ ఇన్ బిలీవింగ్ మీ ఇన్ మీ. అండ్ రాజుగారు, ఇప్పటివరకు చేసిన సినిమాల్లో ఒక పద్ధతిగా నేర్చుకుంటూ ఉంటే, బట్ ఈ సినిమా నుంచి ఒక స్టెప్ అప్గ్రేడ్ అయ్యాని అనుకుంటున్నాను యాజ్ అ టెక్నీషియన్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ద హోల్ ఆపర్చునిటీ. అండ్ ద గార్జియస్ లేడీస్ నివేద, సిమ్రన్, మేఘలేఖ, ఎవ్రీవన్ డిడ్ దేర్ పార్ట్. అండ్ విజయ్ మాస్టర్, నేను ఈయన మాస్టర్ ద బ్లాస్టర్ అని పిలుస్తానండి. అలాగే పేల కొట్టాడు మొత్తం అన్ని సాంగ్స్ అన్ని, జస్ట్ అమేజింగ్. అండ్ గోపి గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇన్ బిలీవింగ్ ఇన్ మీ. అండ్ దట్స్ ఇట్. 14th, ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. ప్లీజ్ థియేటర్లకు వచ్చి చూడండి, యూ లవ్ ద ఫిలిం. అదైతే చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలను నేను. థ్యాంక్ యూ. ఆన్ స్టేజ్ తప్ప ఆఫ్ స్టేజ్ అవకాశం లేనటువంటి ప్రొఫెషన్ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ఎడిట్కి స్కోపే లేదు, మొత్తం వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఇంప్రెస్డ్. ఓకే, సో పాగల్